పాక సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపైన వీరి మధ్య చర్చ జరుగుతోంది. రైట్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ నడి తెలుసుకుందాం. సిద్ధార్థ. విజయచంద్రిక, తెలంగాణ సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి నేతలు సీఎంతో భేటీ అయ్యారు. ఈ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంపై సీఎంతో వీళ్ళందరూ చర్చించారు. దీంట్లో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, దాంతోపాటు కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా జూలకట్టి రంగారెడ్డి, ఇటు సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి మరికొంతమంది ముఖ్య నేతలు సీఎంతో భేటీ అయ్యారు. ఇక వీళ్ళు ఇన్ని రోజులు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రచారం చేశారు. ప్రచారంలో విద్యార్థులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు తీసుకోవాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి, ఎల్లుండి 27న దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ఉంది, ఈ పోలింగ్లో తీసుకోవాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి అనే విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సిపిఐ సిపిఎం అదేవిధంగా జన సమితికి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లోనే ప్రొఫెసర్ కోదండరాము, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి సీఎం నివాసం నుంచి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లలను గెలిపించాల్సినటువంటి ఆవశ్యకతకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక దేశంలో ఫాసిస్టు పాలనను అంతమొందించడానికి బీజేపీని ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీని కంట్రోల్ చేయడానికి ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాయి. ఇక ఎల్లుండి జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్లో కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం, యువజన విభాగానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ తీన్మార్ మల్లలను గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ వాళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు ఉన్నటువంటి యూనిట్లు వాళ్ళందరూ ప్రచారాన్ని కూడా ఎక్కువగా చేశారు. ముఖ్యంగా కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి వెళ్ళి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తీన్మార్ మండలను గెలిపించడానికి ఈ మూడు పార్టీలు మద్దతు తెలుపుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మరికాసేపట్లోనే సీఎం నివాసంలో ప్రొఫెసర్ కోదండరాము, సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి నేతలు